నిన్నిక్కడికి రమ్మంది నిన్న ఏడుస్తూ వెళ్ళిపోయిన దాని గురించి అడగడానికి కాదు. నేను ఇష్టపడడం నా వ్యక్తిగతం, అంగీకరించడం నీ ఇష్టం. కాదన్న కారణం వెనుక నువ్వు ఒప్పుకోలేని బాధ్యతలు నీకు అడ్డుపడుతుంటే వాటిని పంచుకోవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటానమ్ములు. కాలం ఎంత జాలి లేనిదంటే ఇన్ని కష్టాల మధ్య చెల్లి పెళ్ళయింది అమ్మయ్య అనుకోవడానికి అవకాశం లేకుండా అంతకు మించిన మరో కష్టాన్ని నా ఇంటికి చుట్టంగా పంపింది. ఏ బొమ్మల్నైతే చూసి లక్కీ చక్రిని ఇష్టపడి పెళ్లి చేసుకుందో ఆ బొమ్మల్ని వేసింది చక్రి కాదన్న నిజం నాకు రాత్రే తెలిసింది. అంతేకాదమ్మ, ఆ బొమ్మల్ని వేసింది కూడా బయట వాళ్ళు కాదు, ఆ ఇంట్లో వాళ్ళే. ఈ విషయం మా మావయ్య చెబితే మొదట నేను నమ్మలేదు. చక్రి రాత్రి పార్టీకి వెళ్ళి ఫుల్గా తాగి నోటికొచ్చినట్టు వాగుతుంటే మా మావయ్య రికార్డ్ చేసిన వీడియో నాకు చూపించాడు. అది చూడగానే చెప్పుతో వాణ్ణి కొట్టి మెడపట్టి ఇంట్లోంచి గెంటేద్దాం అనిపించింది. ఆ రాస్కల్ మీద ప్రాణాలు పెట్టుకున్న నా చెల్లికి ఈ నిజం తెలిస్తే తట్టుకోలేదని వాడి మోసానికి బలైపోయిన నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. మా చెల్లికి మా అమ్మకి ఈ నిజం తెలిసే లోపు ఆ బొమ్మ వేసిన అసలు మనిషి ఎవరో నువ్వే కనిపెట్టాలమ్ములు. నేనే నీలవేణి అత్తయ్యని డైరెక్ట్గా అడగొచ్చు, కానీ తప్పెక్కడ జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఈ విషయం పెద్దవాళ్ల వరకు తీసుకెళ్తే ఈ కుటుంబాలు శాశ్వతంగా విడిపోవటానికి ఈ ఒక్క కారణం చాలు. నువ్వు నా మంచి కోరే మనిషివి కాబట్టి ఈ విషయం నీకు చెప్తున్నాను. చక్రికి ఆ ఇంట్లో బొమ్మలేసి ఇచ్చేది ఎవరో తెలుసుకుంటే వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా నువ్వే తెలుసుకుని నాకు ఈ విషయంలో సహాయం చేయాలి. నిజానికి చెప్పుతో కొట్టాల్సింది చక్రిని కాదు, బొమ్మలేసి మేమంతా మోసపోవడానికి కారణమైన ఆ వెనుకున్న మనిషిని, ఆ వెనుకున్న మనిషిని. వదిలిపెట్టను, వాళ్ళెవరో తెలిస్తే వదిలిపెట్టను. నీతో బ్రతకాలని ఆశపడుతున్నానమ్ములు, నాకు నువ్వేంటన్నది అనవసరం, నువ్వు కావాలంతే. మరి విషయం ఉదయంతో చెప్తే తనే చక్రి గాని మెడ పట్టుకుని బయటికి నెట్టేస్తుంది కదా. దానివల్ల మనకేంటి ఉపయోగం? డాడీ చెప్పింది కరెక్టే. పెళ్లిలో డాడీకి జరిగిన అవమానానికి సీనయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నా, చక్రవర్తి చెప్పిన ఆ బొమ్మలేసే మనిషి ఎవరో తెలుసుకోవాలన్నా మనం ఇప్పుడు వెంటనే ఈ నిజాన్ని బయటపెట్టకూడదు. ఆ సీనయ్య గాడి మీద పగ తీర్చుకునే మార్గం ఎలా దొరుకుతుందా అని నేను గాలం వేస్తే దాంట్లో వాడి కొడుకే చిక్కాడు.
ఏ కొడుకుని అడ్డం పెట్టుకుని నా మీద యుద్ధం చేశాడో అదే కొడుకుని వాడి మీద ఆయుధంలా వాడి సీనయ్య గాణ్ణి పతనం చేస్తాను. మన పనులన్నీ పూర్తయిన తర్వాత చెల్లెలికి నిజం చెప్పి చక్రవర్తి గాణ్ణి నా చెల్లెలి చేతే ఇంట్లోంచి గెంటించేస్తాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అంతేకాదు డాడీ, చక్రవర్తి లక్కీ జీవితంలోకి రావడానికి, మనకి ఇబ్బందులు రావడానికి కారణం ఆ బొమ్మలేసే మనిషి. అదెవరో ముందు మనం తెలుసుకోవాలి. కాదు, నేనే తెలుసుకుంటాను. నా నుండి బావని దూరం చేయాలని చూస్తున్నా అమ్ముల్ని కూడా వదిలిపెట్టను. మరి విషయం అంకిత్కి ఎందుకు చెప్పారు? ఇప్పటి వరకు నేను చెప్పినట్టు విని, నేను చెప్పినట్టు చేసే అంకిత్ నా చేతుల్లోంచి ఎప్పుడో జారిపోయాడు. లక్కీ పెళ్లి విషయంలో నన్ను చాలా హర్ట్ చేశాడు. వాడి డెసిషన్ కరెక్ట్ కాదు. వాడి తొందరపాటు వల్లే ఒక పనికిరాని వాణ్ణి వాళ్ల చెల్లికి మొగుణ్ణి చేశాను అని వాడి చేతే చెప్పించడానికి వాడికి ఆ నిజం చెప్పాను. వాడెవడితోనూ చెప్పలేడు, వాడిలో దాచుకోలేడు. వాణ్ణి మళ్ళీ నేను చెప్పినట్టు వినే స్థాయికి ఎలా తెచ్చుకుంటానో చూడు.